హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఒక శుభవార్త. చాలా మంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ రోజుల్లో పెరుగుతున్న ధరల కారణంగా ఇంట్లో ఉన్న అందరూ ఏదో ఒక పని చేస్తే కానీ ఇల్లు గవని పరిస్థితి. అలాంటి వాళ్లకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ ఉండాలి. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు. చదువుకున్నా చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేసి రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చు. ప్రతి నెల మీకు 2వ తేదీన శాలరీ ఇస్తారు. పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు. మీరు ప్రధాన నగరాల చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉండే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు, ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు సిటీకి దగ్గర ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఈ జాబ్ ఇంట్లో ఉండే పెద్దవారు, పురుషులు, మహిళలు, స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీరు బయటికి ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కా చేసుకోవచ్చు. ఈ జాబ్ లో మీరు రోజుకి 4 గంటల సమయం పని చేయాల్సి వస్తుంది. ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. అసలు ఆ జాబ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి 1 రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ జాబ్ లో మీరు లాక్ సీబెండ్స్ మరియు ప్లాస్టిక్ సీబెండ్స్ తయారు చేయాల్సి ఉంటుంది. కంపెనీ వారు ఇచ్చిన పైలను వారు సూచించిన సైజ్ కట్ చేసుకుని ఒక పద్ధతిలో అమర్చుకుని నీటిని వేడి చేసి కొన్ని దగ్గర ఈ బెండ్స్ లను తయారు చేయాలి. వేడి చేసి నీటిలో పైలను ముంచినట్లయితే ఇవి వంచడానికి వీలుగా ఉండవు. అలా అయిన తర్వాత వీటిని సరైన పద్ధతిలో కొన్ని పరికరాలు ఉపయోగిస్తూ పైపులను సీబెండ్లుగా మార్చాలి. లాంగ్ మరియు షార్ట్ బెండ్లను వేరే చేయాలి. సపరేట్ చేసిన తర్వాత వాటి యొక్క పరిమాణాన్ని చెక్ చేసి రాయాలి. ఎలాంటి తప్పులు చేయకూడదు. అలా చేసిన బాస్కి కంపెనీ బ్రాండ్ స్టిక్ అతికించాలి. తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీ సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి. తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి. ఇదండి మీరు చేయాల్సిన పని. ఈజీగా ఉండదా? ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి, అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి. చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు. ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్. ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది. దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు. ఉదయం 9 గంటలకు మెటీరియల్ ని మీ ఇంటికి పంపిస్తారు. కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి. ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనము డామేజ్ చేయకూడదు. నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి. ప్యాక్ చేసే ప్రాసెస్ లో మీరు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు. ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు. మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు. ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు. ఈ జాబ్ కి మనం ఎంత ఫాస్ట్ గా డామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే సాలరీ పెంచే అవకాశాలుంటాయి. ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి. అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. మొత్తం వీడియో ఎవరకు చూడండి. మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై నో బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1 1 6.
4. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1 1 6 4. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ కానీ కాల్ గానీ వస్తుంది. లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.